ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మోడంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు వాహనదారులు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మోడంపల్లి గ్రామం నుండి గిద్దలూరు పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉండగా గ్రామస్తులు గిద్దలూరు పట్టణంలోని వైద్యశాలలకు, మార్కెట్కు, పిల్లల స్కూల్కు, ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు మరియు ఏ ఇతర అవసరాలు ఉన్నా ఈ మార్గం ద్వారానే గిద్దలూరు పట్టణంలోకి ప్రయాణించాలి. ఈ రోడ్డు మాత్రం పూర్తిగా గుంతలు పడి ప్రయాణికులు వాహనదారులు ప్రయాణించే పరిస్థితి లేదని, రాత్రి సమయాల్లో పట్టణంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డుపై వీధి లైట్లు కూడా లేకపోవడంతో అనేక సార్లు ఆ రోడ్డుపై అనేక మంది వాహనదారులు కిందపడి గాయపడ్డారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్యలు ఉందని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఈ రోడ్డు సమస్యను పరిష్కరించలేదని, ఇకనైనా ప్రభుత్వం మరియు సంబంధిత గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు స్పందించి నూతన రహదారిని నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.